తోటపల్లి గూడూరు మండలం ఈదూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎంబీటీ శ్రావణ్ కుమార్ పై అల్లరి మోకలు రెచ్చిపోయారు. అక్కడి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు తన ఆటోలో ప్రయాణిస్తుండగా వారిని ఫాలో చేస్తూ అల్లరి చేస్తుండడంపై ఆటో డ్రైవర్ ప్రశ్నించారు. దాంతో అతడిపై వారు దాడి చేశారు. విచక్షణ రహితంగా పిడిగుద్దులు కురిపించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లో అల్లరి మోకలు తిరుగుతూ దారిన వచ్చిపోయే వారిని ఏడిపిస్తూ అల్లరి చేస్తున్నట్లు స్థానికులు అంటున్నారు. అంతేకాకుండా వారు గంజాయి సేవించి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఇదే విషయమై సాయంత్రం శ్రావణ్ కుమార్ తో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బాలికల తల్లిదండ్రులు టీపీ గూడూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఆ గంజాయి బ్యాచ్ పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు అక్కడ ఆందోళన చేశారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడారు. గత 2 రోజుల క్రితం తాటపల్లి గూడూరులో ఈ విధంగా 3 పిల్లగాలు గంజాయి తాగి వచ్చారు. దానికి రెండు పోలీస్ స్టేషన్లో ఈరోజుకి పరిష్కారం కాలేదు. దానివల్ల ఆ గంజాయి పిల్లకాయలు మళ్ళీ ఈరోజు వాళ్ళు అదే విధంగా వీడియో తీసిన పిల్లకాయలు ఎవరని చెప్పి ఎంక్వైరీ చేయడానికి అదే స్కూల్ కాడికి వచ్చినా పోలీస్ సిబ్బంది ఏ విధంగా స్పందించకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గంజాయి వల్ల ఈ పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి అదే పిల్లల మీద గత 5-6 కేసులు ఈ కేసులోనే ఉన్నాయి. అయినా సరే ఈరోజుకి కూడా వాళ్ళని పట్టుకొని కేసులు తీసుకొచ్చిన పాపం లేదు. దీనికి ఖచ్చితంగా ఎస్పీ దాకా పోవాలని రిపోర్టు మేము ప్రెసిడెంట్ పెట్టాల్సి వచ్చింది. దీనికి స్పందించిన గ్రామ ప్రజలందరూ కూడా వచ్చారు. దీనివల్ల స్కూల్ పక్కన ఉన్న స్కూల్ని కూడా ఈయన కాపాడలేకపోతున్నారు పోలీస్ సిబ్బంది. అదే పిల్లలు వచ్చి ఈ స్కూల్ దగ్గర ప్రతిరోజు బైకట్ చేసి ఆడపిల్లల్ని గడపా చేస్తుంటే ఆ పిల్లలు ఆటో ఎక్కిన దానివల్ల ఆ పిల్లల కోసం వీళ్ళు ఆటో ఆపారు. ఈ ఆటో డ్రైవర్ ఆపిన దానివల్ల ఈ ఆటో డ్రైవర్ కొట్టారు. దీనికి ఎస్ఐ గారికి చెప్పాం, పోలీస్ సిబ్బందిని చెప్పాం. మేము పట్టుకొని వస్తే ఓల్డ్ తీసుకొని చర్య తీసుకుంటారంట, అది ఎక్కడ నయమని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఉదయం కూడా ఆ ముద్దాయిల తండ్రి వచ్చేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసిన ప్లేస్కి వెళ్ళి ఈ వీడియో తీసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి దౌర్జన్యం చేశాడు. దౌర్జన్యం చేసినని మేము పోలీసులకి ఫిర్యాదు చేస్తే ఎవరిని దౌర్జన్యం చేశారు వాళ్ళని తీసుకురామని మాట్లాడుతున్నారు. వాళ్ళని తీసుకొని వచ్చే వాళ్ళు ముందే భయస్థులు, వాళ్ళని ఆడ తీసుకొస్తారు. ఒక సాక్షిని భయపెడుతుంటే మీకు వచ్చి చెప్తే వాళ్ళు పట్టించుకోకుండా సాక్షిని చెప్పడానికి తీసుకురామంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎస్పీ గారి దగ్గరికి ఎస్ఐ గారు సిఐ గారు పట్టించుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ డ్రగ్స్ తీసుకున్న పిల్లల్ని కంపల్సరీ శిక్షించాల్సిందిగా కోరుతున్నాము. ఇదే విధంగా ఈ పక్క ఉండే స్కూల్ని స్కూల్ కాడికి ప్రతిరోజు ఒక కానిస్టేబుల్ బైక్ ఉండేటట్టుగా చూడవలసిందిగా కోరుతున్నాము. నా పేరు శ్రావణ్ కుమార్, మాకు ఈడూరు. నేను రోజు ఆటో తోలుకొని ఆ యొక్క జీవనాన్ని నేను కొనసాగిస్తూ ఉంటాను. అదేవిధంగా 3:30 టైం అప్పుడు సాలిపేట నుంచి నేను ఆటో వేసుకుని వస్తున్నప్పుడు ఇక్కడ తోటపల్లి గూడూరు మండలంలో ఇద్దరు కాలేజీ పిల్లకాయలు ఎక్కారు ఆటో. ఆ పిల్లకాయల్ని ఫాలో చేస్తూ ఇద్దరు అబ్బాయిలు బైక్ వేస్తూ వచ్చారు. నన్ను బెదిరిస్తూ ఆటో ఆపని వాళ్ళతో మాట్లాడాలని నన్ను బెదిరిస్తూ వచ్చారు. ఆ ఎక్కిన పిల్లకాయలు కూడా నన్ను త్వరగా పని అనడంతో నేను వాళ్ళని క్రాస్ చేసి ముందుకెళ్ళిపోయాను. ముందర ఇన్ఫ్రాక్షన్ స్కూల్ ఉంటే నా ముందర బైక్ అటెంప్ట్ పెట్టేసి ఆటో ఆపలేదనే ఉద్దేశంతో వాళ్ళందరూ వచ్చి నువ్వు ఎందుకు ఆటో ఆపు, మేము ఆపుతున్నా మేము అంటున్నా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు అట్టే కొట్టేశారు. పైన నాకు అడ్డం వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు కొట్టేశారు. ఇంకా చివరిలో దావరణ పోయే వాళ్ళు ఎవరో ఆ వీడియో తీసి ఆ ప్రూఫ్స్ని మాకు పంపించారు. వాటిని కూడా మేము ఎస్ఐ గారికి పంపించినా కూడా అతను కూడా 2 రోజులైనా కూడా చర్యలు తీసుకోవడం లేదు. అందువల్ల ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు న్యాయం జరగాలని ఈ వీడియో ద్వారా ఎస్పీ గారు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం. నాకు వచ్చిన ఈ సమస్య ఇంకా వేరే వరకు రాకుండా ఎస్పీ గారు తక్షణమే ఈ యొక్క సమస్య మీద చర్య తీసుకొని తక్షణమే ఈ యొక్క గంజాయి బ్యాగ్స్ని అందరినీ బ్యాన్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలనే డిమాండ్తో మేము మీడియాని కోరాము. వాళ్ళు తక్షణమే మా యొక్క కోరికను తీసుకొని మాకు స్పందించారు. అదేవిధంగా ఎస్పీ గారు అందరూ ఈ యొక్క చర్య మీద మరొకసారి దృష్టి పెట్టి ఈ యొక్క గంజాయి తీసుకుంటున్న వారందరూ కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను.
శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించి వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.